రాత్రి ఒంటి గంటకు లేచి వాన పడుతుంటే కూడా ఈ రోడ్డు మీదకి ఎక్కువస్తున్నాం మేము కూరగాయలు మా కుషావాడ మార్కెట్ పోవాలంటే ఊళ్ళకి ఆటో రావాలంటే వస్తలేరు రోడ్డు బాగాలేదని ఆ బాధలు చెప్తున్నామని మా బాధ ఇది చేస్తారు రోడ్ పోలేదు ఆటోలు వస్తలేవు కూరగాయలు కూరగాయలు అనుకుంటే వాళ్ళు ఎట్లా పోతారు తెలందాకా రెండు గంటల రాత్రి ఆటో వస్తే వస్తూనే లేదు ఆ ఊరికి ఇబ్బంది ఉంది ఎప్పుడు పట్టించుకుంటలేడు మరి ఇప్పుడన్నా రోడ్ పోస్తే జ్వరం నిమ్మలకు ఉంటుంది కదా వర్షం పడుతుంది ఏంటిదన్న ఏంటిది వద్దామ్మా వచ్చినాక మళ్ళా అక్కడ తీసుకుపోయింది అదే మనకు ముద్రాజులకు లేదు ఏదైనా అడుగుతుండు సార్ లేదు ముద్రాజు శిశుడు సార్ కింద ఈ రోడ్ పెరిగింది ఈ రోడ్ పెరిగి అది డౌన్ అయిపోయింది మీకేం చేస్తున్నా అంటే ఈ స్తంభం జరిగిస్తాం ఆ స్తంభం ఆ రోడ్డు తీసుకురా మధ్యలో ఒకటి మధ్యలో రెండు అయ్యి ఒకటయ్యి ఇచ్చేదంతా దానికే రావాలి దీనికే రావాలి ఇదే రావాలి హెచ్డిపై హెచ్డిపై మీద హెచ్డి రెండు స్తంభాలే వస్తాయి తీసుకోవాలి
అక్కడ దాకా సార్ మాకు ఒక గల్లి రోడ్ లేదు కరెంటు ట్యాంకి తుమ్మితే మాత్రం మా ఇంట్లో పడుతుంది. రెండు లక్షలు సీజర్ వరకు ఒక లక్ష రూపాయలు ట్యాంకి నీళ్లు మొత్తం మా ఇంట్లో పడితే మేము కాల్ చేసుకుంటాం. రెండు నిమిషాలు గమని ఉంటే మేము మాట్లాడేది ఎప్పుడు ఈయన కరెంటు ఏది ఇప్పుడు మీరు ఏం చెప్పినావు నాగరాజు ఎన్ని రోజులు ఇస్తాం సార్ కరెక్ట్ చెప్ టెన్ డేస్ దీని వెనుక చెప్పు అంటే 10 డేస్ చెప్తున్నా 15 రోజులలో చేస్తాను సరే మళ్ళా ఇది కాదు ఇది మనం స్టార్ట్ చేయగానే ఆ ఇంటి వాళ్ళు అర్థం అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు చెప్పేది నువ్వు ఏం చెప్పి చేయాలంటే ఏ ఇంట్లో మీద రాకుండా పక్కకి నేను చెప్పేది నువ్వు అరే అది ఎట్లా వస్తుందో చూడరా అది చూస్తా దానికి పొజిషన్ పెట్టు దానికి ఇంకోటి దమ్మం అంటే జిగ్జాగ్ అది తీసేద్దాం దీన్ని తీసి నన్ను రోడ్కి రాదు కనెక్షన్ ఈ రోడ్డు కాడ జిగ్జాగ్ లేకుండా చేస్తా ఇప్పుడు ఆ లైన్ తీస్తే ఇట్లే వేయాలి ఇప్పుడు వేసేటప్పుడు ఏమంటారు అంటే ఒక్క నిమిషం సార్ దానికి నేను నిలబడతాను ముంగట ఈ రోడ్కి వెళ్ళేసి మూడు కంబలు పడతాయి సార్ అంతే మూడే కంబలు సార్ అంతే భయపడ సమస్యలు లేదు నాకు రోడ్ కావాలి దాటి కావాలి కూడా కూరగాయలు చెప్పి చెప్పు కూరగాయలు మా గారు రోడ్ కావాలి దాటి కావాలి అంతే నీకేం కావాలో చూస్తాం అంతే ప్రధాన సమస్య రోడే సార్ ఆగరా మేము మాట ఒకటే మాట ఇప్పుడు వెళ్ళి రాజారెడ్డి కొడుకు మోయగారు రాజారెడ్డి కొడుకు ఎంపీసీ రెడ్డి మాకు చూస్తే తిన్నారు మనకానికి మాకు కావచ్చు రోడ్ కావాలి లాంటి కావాలి అంతే ఒకటే మాట ఉంటుంది మా రోడ్ చూసుకొని పైసలు చేయాలి ఇప్పుడు చెప్తారు మాకు రోడ్ రాదు ఏం రాదు అరే ఇట్లా కొంచెం ఇట్లా మసాలా
ఇండ్లు ఇప్పుడు ఐదు ఏళ్ళు అవుతుంది మేము ఇండ్లు పూల ఇంతవరకు ఇండ్లు ఇస్తలేరు ఏమి ఇస్తలేరు ఇస్తలేరు మేము కాయదాలు ఇస్తే చేసుకున్నాం అడిగి పోయినాము మెచ్చుకొని అడిగి పోయినాం పోతే అయిపోయింది డేట్ అయిపోయింది ఆ డేట్ అయిపోయింది అంటారు ఏ సగం చెప్పరు చెయ్యరు గ్రామ పంచాయతీలో మీరు తీసుకురా ఇవన్నీ వీడియో పెన్షన్లో ఇవన్నీ కలెక్షన్ చేయరా మీరు చేయరా ఇక్కడ ఉన్న లోకల్ మాకే చెప్పరు ఏం తెలియదు మీది దేవురా మీది దేవురా కిరా ఇదే ఊర్లో కిరాయి కొంటారా రెంట్కుంటున్నాం మేము అక్కడ కూలిపోయిన అన్నీ వాడుకుంటూ కూలిపోయింది ఉండవాటి ఐదారు సంవత్సరాలు అవుతుంది మేము ఈయన చనిపోయినాక కూడా పింఛన్ తీయమంటే మూడు సార్లు పేపర్లు ఇచ్చాము ఇస్తలేరు వస్తే చెప్తాము ఎందుకు వస్తారు ఆఫీస్ కాడ అంటారు పింఛన్ వస్తలేదు ఇప్పుడు ఇస్తలేదు మాకు విడో పెన్షన్ వస్తలేదు వస్తలేదు ఆరు సంవత్సరాలు అవుతుంది ఎంత వచ్చిన వస్తుంది ఆమెకు వస్తలేదు ఎంత వస్తుంది మాకు వస్తలేదు పింఛన్.